నమస్తే అందరికీ, నేను మీ నవీన్ జనీష్. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. దాని అనంతరం మొట్టమొదటిసారి మందకృష్ణ గారు హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు. దాని గురించి ముందస్తు కార్యాచరణ ఎలా ఉందని చెప్పి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇక్కడ ఎంఆర్పిఎస్ రాష్ట్ర మరియు జాతీయ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. ఇది ఎట్లా జరగబోతుంది? ఇప్పుడు రేపు 13th జరిగేది. మేము దాదాపు 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష కోసం నిరీక్షించినాం. ఓకే. ఆ నిరీక్షణ 1 తారీఖున ఫలించింది. మరి ఈ నిరీక్షణ ఫలించడం వెనుక, ఈ పోరాటం విజయ తీరాలు చేరడం వెనుక గౌరవనీయులు మందకృష్ణమాయ గారి పోరాటం, ఆయన స్ఫూర్తి, ఆయన కృషి ఎనలేనిగా ఉంది. అందువల్ల ఈ జాతిని విజయ తీరాలు చేర్చి ఢిల్లీ స్థాయిలో మాదక జాతి గొప్ప చారిత్రక విజయాన్ని అందించిన మందకృష్ణమాయ గారు 13వ తేదీన హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టబోతున్నాడు. అడుగుపెట్టబోతున్న సందర్భంగా మందకృష్ణమాయ గారికి ఘనస్వాతం పలకడం కోసం 2 తెలుగు రాష్ట్రాల మాదక ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ప్రతి గ్రామం నుండి డప్పులు వెంట తీసుకొని డప్పు చప్పుల ద్వారా స్వాతం పలకడం కోసం మాదక ప్రజలందరూ సిద్ధంగా కాబోతున్నారు. మందకృష్ణమాయ గారు వస్తున్న సందర్భంగా బేగంపేట కేంద్రంగా కానీ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా కానీ మా ర్యాలీ, స్వాగత ర్యాలీ మొదలు కాబోతుంది. ఆ రోజు భారీ ప్రదర్శన నిర్వహించాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ ర్యాలీ ప్రారంభమై ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుంది. ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి ర్యాలీ తిరిగి కొనసాగి బషీర్బాగు చౌరస్తాలోని బాబు జగ్జీవన్రామ్ గారి విగ్రహం వద్దకు చేరుకుంటుంది. బాబు జగ్జీవన్రామ్ గారి విగ్రహం వద్ద చేరుకున్న తర్వాత మందకృష్ణ మాయ గారు ఆ మహానీయుడికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వచ్చిన ప్రజలందరినీ ఉద్దేశించి సందేశం ఇస్తారు. అక్కడ నుండి ర్యాలీ తిరిగి కొనసాగి అంబరిపేటలోని మందకృష్ణ మాయ గారి స్వగృహం వద్దకు కొనసాగుతుంది. ఓకే అన్న. అయితే ఇప్పుడు ఈ వర్గీకరణ ఏదైతుందో ఎక్కువ మొత్తంలో దీన్ని స్వాగతిస్తున్నారు, దాంతోపాటు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వర్గీకరణ సామాజిక న్యాయమైన అంశమని, అది అంబేద్కర్ స్ఫూర్తికి లోబడి ఉన్న అంశమని, దీని ద్వారా ఎవరికి నష్టం లేదని దేశం మొత్తం తెలుసు, అన్ని వర్గాల ప్రజలకు తెలుసు. ఎవరైతే ఒక సామాజిక వర్గంతో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది స్వార్థపరులు మాత్రమే వ్యతిరేకిస్తారు, ఆ సామాజిక వర్గం మొత్తం కూడా దీన్ని వ్యతిరేకించట్లేదు. కొంతమంది దోపిడి స్వభావం కలిగిన వాళ్ళు ఈ రిజర్వేషన్ ఏకపక్షంగా దోపిడీ చేయడానికి మాకు మాత్రమే హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళు, ఈ రిజర్వేషన్ల మీద మాకు మాత్రమే పేటెంట్ హక్కు ఉంది, అవి ఇతర కులాలు చెందొద్దని ఒక దురాశ దుర్బుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు. 30 ఏళ్ళుగా ఈ వర్గీకరణ వ్యతిరేక వాదాన్ని కొనసాగించుకుంటూ నిరంతరం అడ్డుదగ్గే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కానీ వాటన్నిటినీ ఆయా సందర్భాల్లో చేజ్ చేసుకుంటూ ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించుకుంటూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు 2004 నవంబర్ 5వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన తర్వాత మళ్ళీ 20 ఏళ్ళు ఒక అలుపెరిగని పోరాటం చేసి ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారానే ఈ విజయాన్ని మాదక జాతి అందుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళ పోరాటంలో న్యాయం లేదు, అలాగే వాళ్ళ ఆకాంక్షలో ధర్మం లేదు కాబట్టి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు నిలవవని మేము స్పష్టంగా నమ్ముతున్నాం. వర్గీకరణ న్యాయం ధర్మం కాబట్టి ఈ ధర్మమైన పోరాటంలో ప్రజలు గెలిచిండు. న్యాయాన్ని ధర్మాన్ని అసత్యం అధర్మం ఓడించలేదని చెప్పేసి మేము స్పష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఆ కుట్రలు మానుకొని దళితులకు రావాల్సిన మరిన్ని హక్కుల సాధన కోసం జరిగే పోరాటానికి వాళ్ళు ముందుకొస్తే అందరూ కలిసి పనిచేయడం ద్వారా దళిత సమాజం సమగ్రంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయం ఎదగడానికి దారి తీస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలని మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు ఉన్న ముఖ్యంగా చూసుకుంటే నార్మల్ సామాన్య నాయకులు కాకుండా అన్నీ తెలిసిన వాళ్ళు ఎక్స్ చైర్మన్ కారెం శివాజీ గారి మీద కారు కూడా దీని మీద మాట్లాడి వ్యతిరేకించిన సందర్భం ఉంది. మరి దాన్ని ఎట్లా చూస్తారు? కారం శివాజీ గారు దీన్ని వ్యతిరేకించుకుంటే ఇప్పుడున్నాడు మరి ఆపలేకపోయింది కదా, భవిష్యత్తు కూడా ఆపలేడు, ఆ శక్తి కూడా ఆయనకు లేదు. ఆయన పదవుల కోసం జాతిని అడ్డుపెట్టుకొని స్వార్థ ప్రయత్నాలు చూసుకునే వ్యక్తి అనే విషయం మాల సామాజిక వర్గం మొత్తం గ్రహించింది. కాబట్టి కారం శివాజీ పిలుపులకు మాల సామాజిక వర్గం కూడా స్పందించే పరిస్థితి లేదు. ఆయన మాటకు ఆ ప్రజల్లో విలువ లేదు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలను సీరియస్గా పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అన్న. థ్యాంక్ యూ.